నర్సీపట్నంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించే మరిడి మహాలక్ష్మి అమ్మవారి పండుగకు సంబంధించిన కరపత్రాన్ని గోడపత్రికను ఈ రోజు మరి మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మాజీ మంత్రి అయ్యన్న తనయుడు రాజేష్ చేతుల మీదుగా ఉత్సవ కమిటీ సభ్యులు ఆవిష్కరింపజేశారు। ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాజేష్ మాట్లాడుతూ 15వ తేదీన జాగారం నిర్వహించి 16వ తేదీన పండుగను చేయటకు ఉత్సవ కమిటీ నిర్ణయించిందని ఆయన తెలియజేశారు। 15వ తేదీన పెద్ద జాగారం సందర్భంగా ప్రజలను అలరింపజేసేందుకు నాలుగు ప్రదేశాలలో పలు స్టేజ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినట్లు రాజేష్ తెలియజేశారు। 16వ తేదీన జబర్దస్త్ ఆర్టిస్టులను కూడా వస్తున్నట్లు ఆయన తెలియజేశారు। నర్సీపట్నంలో జరుగు ఈ పండుగలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అల్లర్లకు తావు ఇవ్వకుండా అందరూ పండుగను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించాలని ప్రజలకు రాజేష్ విజ్ఞప్తి చేశారు। अंदर की नमस्कार अभी मन की अंदर की तेस विषय मन मरिडम तल्ली जातर 16వ तेदी पंडुग रोज पड़ी 15వ तेदी पेद्दजागर 16వ तेदी पंडुग पेद्दजागर रोज प्रतिसारी पेट्टिनट्टु नालुगु प्रोग्रामुलु पेडुतुन्नाम। मोदटि प्रोग्राम वच्चेसि कृष्णा बजार दग्गर अय्यप्प स्वामी रेंडोदि अय्यप्प स्वामी गुडि दग्गर मूडोदि अभि सेंटर नालुगोदि आर्टीसी कांप्लेक्स दग्गर पेट्टालनि अनुकुंटुन्नाम। ऑलरेडी पेट्टालनि कूडा मा कमिटी फिक्स अय्यिंदि। దాని తర్వాత ఈ ప్రోగ్రామ్ లైపోయాక 10 గంటలకి పెద్దజాగరణ స్టార్ట్ అవుద్ది। 10 గంటల నుంచి ఎలాగ మార్నింగ్ వరకు అవుతది పెద్దజాగరణ। మరడమ్మ జై మరడమ్మ జై మరడమ్మ జై మరడమ్మ జరుగుతది। దాని తర్వాత వచ్చేసి బాణసంచం కార్యక్రమం ప్రతి మన లారీ యార్డ్ కిందన పెడతాం బాణసంచ కార్యక్రమం। దాని తర్వాత వచ్చేసి 16వ తేదీ రాత్రి 8 గంటలకి D14 స్టేజ్ షో డాన్స్ డాన్సర్స్ ఉంటారు D14 వాళ్ళు మినీ స్టేడియం లోని మళ్ళీ జబర్దస్త్ కి సంబంధించి జబర్దస్త్ నుంచి కొంతమంది యాక్టర్స్ కూడా వస్తారు। దాని తర్వాత ఇది ప్రశాంతంగా ముగుస్తది। ఇంకా వచ్చేసి నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అందరూ నర్సీపట్నం ప్రజానికి అందరికి చెప్పేది ఏంటంటే మొత్తం అంతా దీన్ని సక్సెస్ఫుల్ చేయాలి। మళ్ళీ వచ్చేసి ఈ డి